Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోదీపై యుద్ధానికి జగన్ కేసీఆర్ చేతులు కలుపుతున్నారా? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకేసారి కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. పెట్రోల్ డీజిల్పై పన్నులు తగ్గించిన కేంద్రం అదే పని రాష్ట్రాలను చేయమని అడగడం ఈ వివాదానికి దారితీసింది. ఏపీలో పెట్రోల్ ధరలు తగ్గించాలని బీజేపీ ఉద్యమం ప్రారంభించింది. టీడీపీ నుంచి కూడా విమర్శల దాడి పెరిగింది. అయితే ఏపీ సీఎం జగన్ సంగతి తెలుసు కదా, అసలే మొండి మనిషి. తాను నమ్మాడంటే దానికోసం ఎంత దాకైనా వెళ్లేందుకు వెనకడిగి వేసే అలవాటు లేదు. అందుకే పెట్రోల్ ధరలపై వివరణాత్మకంగా తెలుగు ప్రధాన పత్రికలకు ఫ్రంట్ పేజ్ యాడ్ ఇచ్చేశాడు. ఆ ప్రకటన చాలా ఘాటుగా ఉంది. కేంద్రం భారీగా రేట్లు పెంచి అందులో కాస్త తగ్గించి రాష్ట్రాలు కూడా తగ్గించాలని కోరడాన్ని జగన్ తప్పుబట్టారు. కొండంత పెంచి రవ్వంత తగ్గిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు జగన్. ఇప్పుడు జగన్ వాయిస్కు కేసీఆర్ వాయిస్ కూడా తోడైంది. కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలపై సెస్ను ముక్కుపిండి వసూలు చేస్తున్నా దానిని రాష్ట్రాలకు బదలాయించట్లేదని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ జగన్తో స్వరం కలిపాడు. అవసరమైతే తాను, మంత్రివర్గం, ఇతర ప్రజాప్రతినిధులు అంతా ఢిల్లీ వెళ్లి ఆందోళన చేస్తామని ప్రకటించారు కూడా. అయితే ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ మొదటి నుంచి కూడా బీజేపీ హైకమాండ్తో సర్దుబాటు ధోరణితోనే వెళుతున్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దాదాపు అన్ని బిల్లుల విషయంలో అటు జగన్ ఇటు కేసీఆర్ ఇద్దరు ఈ బిల్లుల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఆ సాయం అంతా మర్చిపోయి ఏపీ, తెలంగాణలో అధికారులు ఉన్న నాయకత్వాలపై బీజేపీ నేతలు మాటలతో దాడి చేయడాన్ని సీఎంలు కేసీఆర్, జగన్ తప్పుబడుతున్నారు. మొత్తం మీద అటు కేసీఆర్, ఇటు జగన్ ఇద్దరు బీజేపీ పతనాన్ని కోరుకునేవారే.